విశాఖ శ్రీహరిపురం సెయింట్ జోసెఫ్ స్కూల్ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని సెయింట్ జోసెఫ్ ప్రిన్సిపల్ దీప్తి థామస్, ఆల్ మినీ ప్రెసిడెంట్ టి రాజేంద్ర, పీటీ మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులందరూ ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థి, గాజువాక టీడీపీ మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాలంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ని, కానీ ఇప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. పొలిటికల్ గా నేను ఉన్నత స్థానంలో ఉన్నా, నాకన్నా మంచి స్థానంలో ఇక్కడ నాతో చదువుకున్న నా స్నేహితులున్నారు. నేనీరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఈ స్కూల్లో నేను నేర్చుకున్న క్రమశిక్షణే కారణమన్నారు. భవిష్యత్తులో కూడా ఈ స్కూల్ యొక్క గొప్పతనాన్ని నా ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా ముందుకు తీసుకువెళ్తానన్నారు. మిషనరీ స్కూల్లో విద్యను అందించినట్టు ఏ స్కూల్లోని బోధించలేరు. మిషనరీ ట్రస్ట్లకు అండగా ఉండి వారి ప్రాపర్టీస్ కాపాడే బాధ్యతను మనందరం తీసుకోవాలన్నారు. Seniors who are coming over to the dais. Sir, mera future. Jan Prabhakar munduga. Sir, we are very happy to see you all in the school campus where we study. Association, I request association members. We are happy to have you. Lavanya, Padmaja, Sashmita, Srinivas, Rajendra, Rajendra sir. Yes, all the alumni association members. St. Joseph Secondary School, Malkapuram, alumni association tarapuna reunion, students reunion organized chestunnam. Dani sumaruga oka 300 varaku students vacharu. And ee sandarbhamlo manam paata mark teachers and teachers ni gaani retirement teachers gaani manam sammaninchukodaniki avakasam dorukundi chaala santoshistunnam. Andaru sukhamga undali. ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి నాకు సన్మానం చేసినందుకు ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, స్టాఫ్ మెంబర్స్ అందరికీ, అలాగే అలిమిని ఆర్గనైజ్ చేసినటువంటి మా ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొనే వారు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా ఒక గొప్పతనం ఏంటంటే, నేను నేను చీఫ్ గెస్ట్గా ఫ్రంట్ రో కూర్చున్నాను. ది ఫ్యాక్ట్ ఈస్ ఐఎమ్ ఏ బ్యాక్ బెంచర్. కానీ నాకు వెనక కూర్చున్నటువంటి వారు ఎంత మంచి పొజిషన్లో ఉన్నారంటే, పొలిటికల్గా నేను ఉండొచ్చేమో కానీ మంచి పొజిషన్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. మంచిగా జీవితంలో సెటిల్ అయినటువంటి వారు
మనకి సొసైటీకి ఆదర్శంగా ఉండేటువంటి వారు ఎంతో మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళ ముందు నన్ను ముందు కూర్చోబెట్టి నాకు తక్కువగా ఉన్నప్పటికీ కూడా, అంటే నాకు కొంచెం న్యూనత భావం ఉన్నప్పటికీ కూడా నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరి తరఫున మీ అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానన్న, ఈ వెలువను మెయింటైన్ చేస్తున్నానన్న, ఇది నాకు నా స్కూల్లో నేర్పించినటువంటి డిసిప్లినే కారణం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కనుక భవిష్యత్తులో కూడా స్కూల్ యొక్క గొప్పతనం, మన స్కూల్ యొక్క గొప్పతనాన్ని నా ప్రవర్తన ద్వారా, నా ఆలోచన ద్వారా, నా బాధ్యత ద్వారా తెలియజేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ సమాజంలో కాస్త మనం అలిమిని స్టూడెంట్స్గా మనం ఒక కొంచెం బాధ్యత తీసుకోవాల్సినట్టు అవసరం ఉంది. బాధ్యత ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాని ఇండిపెండెన్స్ ముందు కూడా మనకి మిషనరీ స్కూల్స్ ఎడ్యుకేషన్ అందించే విధంగా ఎక్కడ ఎవరు అందించలేదు. అంటే ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ అందించింది మిషనరీ స్కూల్స్ ద్వారా. ఈరోజు మిషనరీ స్కూల్స్ యొక్క ప్రాపర్టీస్ చాలా ఇబ్బందులు పడేటట్టు ఉన్నాయి. ఇబ్బందులు అంటే ఎవరు దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక మనం ఆ రన్ చేస్తున్నటువంటి ట్రస్ట్కి అండగా ఉండి ఆ ప్రాపర్టీస్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సిబిఎస్సి సిబిసిఎస్సికి సంబంధించినటువంటి ప్రాపర్టీ, వేల కోట్ల ప్రాపర్టీ వాళ్ళు ప్రైవేట్ హ్యాండ్స్కి వెళ్ళిపోయింది. జస్ట్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎన్ యాక్ట్. మనకి ఎండోమెంట్స్ యాక్ట్ ఉంది, అలాగే వర్క్స్ యాక్ట్ ఉంది, కానీ క్రిస్టియన్స్ మీద యాక్ట్ లేదు. కనుక మనం ఆ ప్రాపర్టీస్ని మనం సెక్యూర్ చేయలేకపోతున్నాం గవర్నమెంట్ పరంగా. కనుక అది మనం కొంచెం గమనించాలి. మన ప్రాపర్టీస్ ఏదైతే పెద్దలు ఎడ్యుకేషన్ కోసం, పేదవాడి సేవ కోసం వినియోగిస్తున్నారో వాటిలో ఆ పర్పస్ రీచ్ అయ్యేటట్టుగా మనం మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా మిషనరీ ప్రాపర్టీస్ని, స్కూల్ ప్రాపర్టీస్ని కాపాడడంలో నేను ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మారుస్తున్నాను.